అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ ఎంతో రుచిగా ఉండే కజ్జికాయలు కొబ్బరి కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకొని అందులో రెండు స్పూన్లు ఇంట్లో చేసిన వెన్న లేదంటే నెయ్యి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా మిక్స్ చేసుకోవాలి సాఫ్ట్గా ఉంటుంది ఇది ఎండిపోకుండా కొంచెం పైన ఏదైనా బౌల్ పెట్టేసి కవర్ చేసుకొని అందులో స్టఫింగ్ కోసం పిండి రెడీ చేసుకోవాలి దీనికోసం ఒక కప్పు వేయించిన శనగపప్పుకి ఒకటి పెద్ద కొబ్బరి చిప్ప ఎండు కొబ్బరి తీసుకుంటు అందులో నాలుగు యాలకలు అరకప్పు బెల్లం మూడు స్పూన్లు షుగరు యాడ్ చేసి మొత్తం అన్నీ ఒకేసారి యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని చపాతీలాగా పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియం థిక్నెస్ తోటి చపాతీలా ఒత్తుకొని ఇప్పుడు కజ్జికాయలు చేసే పీట మీద చుట్టూత ఆయిల్ రాసుకొని లోపల స్టఫింగు కొంచెం ప్రెస్ చేసుకుంటూ నిండుగా స్టఫింగ్ మొత్తం కూడా నిండుగా పెట్టుకుంటే కజ్జికాయలు తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది మనకి మెయిన్లీ పిండే టేస్ట్ ఉండిద్ది అలా పిండి స్టఫింగ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ కొంచెం వాటర్ తోటి తడిపేసి క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తం కూడా తీసేస్తే మనకి పర్ఫెక్ట్గా కజ్జికాయలు స్టిక్ అయిపోతాయి ఇలా పీట లేకుండా కజ్జికాయలు అయితే చేయడం చాలా రిస్కే ఎందుకంటే మనకి కొంచెం కూడా ఎక్కడైనా ఓపెన్ అయ్యింది అంటే మనం ఆయిల్ యూస్ చేయడానికి లేకుండా వన్స్ ఆయిల్లో వేశాక ఊడిపోయి ఇలా తెలిసిందంటే ఆయిల్ మొత్తం పాడైపోతుంది మన శ్రమంతా వేస్ట్ అవుతుంది అంతేకాకుండా మనం చేతిలో చపాతీ పెట్టుకొని అందులో స్టఫింగ్ చేత్తో వేసి ఈ పీట లేకుండా చేత్తో వేయటం అంత స్టిఫ్నెస్ రాదు కాబట్టి కంపల్సరీ ఆయిల్లో వేసినప్పుడు మ్యాక్సిమం లీక్ అవుతుంది ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా చూశారు కదా ఇలా లీక్ అయిందంటే ఆయిల్ మొత్తం పాడైపోతుంది సో ఎప్పుడో ఒకసారి చేసేవాళ్ళు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు వీడియోలో చూపించే వాళ్ళు జస్ట్ ఒకటి రెండు చేస్తారు కానీ మొత్తం అలా చేయరు పీట పెట్టుకొని చేసుకోవడమే కజ్జికాయలకి మనకి రిస్క్ తక్కువగా ఉంటుంది అలా మొత్తం కూడా చేసుకొని పెట్టుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై రెండు వైపులా మిక్స్ చేస్తూ ఇది లోపల స్టఫింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం బరువు ఉంటుంది సో రొటేట్ అవ్వదు కొంచెం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్